కొత్త ఉద్యోగాలు రావాలన్నా ఈ హుజూర్నగర్ను గెలిస్తేనే ఆయన పైన ఉన్నవాడు కిందికి దిగొస్తాడు, కళ్ళు కూడా నెత్తికొస్తాయి. ఆయన కళ్ళు నెత్తికి ఎక్కినాయి. ఏ కేటీఆర్ అదే నీకు ఇంకా తెలియదు, నువ్వు మంత్రివి అంటే అందరు నీ పార్టీలో ఉండాలి, వేరే అపోజిషన్ ఉంటే అభివృద్ధి చేయాలి కదా. ఇక్కడ చూసావు అది ఇంకా 12 మంది మరి ఎమ్మెల్యేలు కొనుక్కోపోయిండు, 100 మంది ఎమ్మెల్యేలు, ఆ 100 మందిని రాక్షసులాగా రాబందులాగా ఊరుకొని పెట్టి దోసుకున్న డబ్బు వాళ్ళ చేతులు పెట్టి ఇలా పద్మావతిని ఓడగొట్టాలని చూస్తున్నాడు. ఇవాళ ఒక ఆడావని ఓడగొడతానికి 100 మంది ఎమ్మెల్యేలు కావాలా? విధంగా నువ్వు మంచి పనులు చేసి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి పేదోళ్ళకి ఇల్లు కడితే ఇవాళ నీకు ఇంత బాధ ఉండేది కాదుగా. 500 కోట్లు ఖర్చు పెడతాడంటే అప్పుడు కొట్టంగా సిద్ధంగా చూసిండా? ఉత్తమ్ కుమార్ 5 సార్లు ఎమ్మెల్యే మంజోకెళ్ళి పోయిండా? దేశం కోసం యుద్ధం చేస్తే ఒక ఆయన ఈడనేదో భూములు కబ్జాలు చేస్తాడు ఒకడు. ఇక వారికి మనం 3 ఫీట్లు జగదీసినట్టు సపోర్టు ఎప్పుడో చూసినా పొలగోడుకు 1 రూపాయలు పని చేసిందా? మీ పక్కకే కదా సూర్యాపేట ఎమ్మెల్యే కదా, ఆయన తలకాయ డిజిటల్ తలకాయ పైకి లేవదు, నమస్తే పెడదాము నమస్తే పెడలేదు. ఆయన చిన్న కేసీఆర్ ఆయన ఇన్ఛార్జ్. ఇంకో ప్రోగ్రామ్ ఉన్నాడు పల్లా రాజేశ్వరరెడ్డి అని, రాత్రి మరి హుజూర్నగర్ ఎంపీ మీద తీసుకుపోయి ఆయనకు 30 లక్షలు ఆయన కొంటున్నాడు. అంటే అమ్ముడు కొనుడు కేసీఆర్ వాళ్ళ పార్టీల పనే బతికే అమ్ముడు కొనుడు. అందుకనే మీ అందరికి చెప్తున్నా ఇవాళ ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికలు, ఇవాళ ఇంత ఎండలో ఇంత దూరం వచ్చినావు, ఇవాళ పొద్దున అంటుడు 4 గంటల సార్ నువ్వు గెడ్డపల్లి పోతున్నావు అంట కదా అవునను సార్, నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో ఉండే అంటే నేను సొంత పార్టీలు చిన్న చిన్న ఉంటారని ఆయన మస్ట్ తుమ్మారు కేసీఆర్ దింపాలి నా కోపం అంతా కేసీఆర్ మీద. ఉత్తమ్ కుమార్ సొంత కుటుంబ సభ్యులు భార్య భర్తలు అప్పుడు కొట్లాడుకుంటూ మళ్ళీ కలిసిపోతారు లేదా అన్న నీ అదే నాకు ఉత్తమ్ కుమార్కి ఏం భూముల పంచాయతీ లేదు వార్తల పంచాయతీ లేదు కదా, ఏదో పార్టీలో కొట్లాడది ఏ అట్లానే ఈటల రాయంతో హరీష్ రావు కొట్టుకుంటున్నాడా, ఈటల రాయంతో కేసీఆర్ పంచాయతీ నడుస్తలేదా, నాయన నడిచిన డేవాడు వీళ్ళందరూ కిరాయిదారులే నీ అసలు ఎవరు నేను ఆడన్నాను. అందుకని ప్రతి పార్టీలో ఉంటాయి, మాకు ఏకైక శత్రువు దేశంలో ఇంత అవినీతి పరుడు ఎక్కడ లేడు, జాగ్రత్త అని చెప్పడానికి వచ్చింది నీ నీ ఎందుకంటే నాకు బాధ ఏంటంటే 3 ఏళ్ళ మంత్రి పదవి పోగొట్టుకొని 11 రోజులు మంచినీళ్ళు రాకుండా సోనియాగిరి వత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రావడానికి పొట్లానే ఉద్యమ కానీ ఇవాళ నాకు అందుకనే ఈ మోసగాన్ని అంటే కోపం. ఒక ఇల్లు కట్టకుంటే ఇవాళ 6 ఏళ్ళు అయింది కేసీఆర్ ఎన్నికల ముందు ఏం చెప్పాడు అమ్మలందరూ చూడాలి. ఇదే కాంగ్రెస్ ఏం కడుతున్నావు ఇల్లు, 70 ఇల్లు కడుతున్నావు, నేను ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా. ఒకవేళ పండుగ నీ అల్లుడు బిడ్డ తేడమనుకోవాలి, డైనింగ్ హాల్ ఉండాలి, కిచెన్ ఉండాలని సినిమా చూపించింది. 70 ఇల్లు పోయింది డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? కనీసం మనం ఉన్నా కూడా ఒక బెడ్రూమ్ కట్టుకున్నాం ఉండాలా? మీ కొనుగోళ్ళు 500 ఇల్లు కట్టాం ఇవాళ 6 ఏళ్ళు అయింది. నీ కొడుకుల పెళ్లిలు అవుతాయి, సరే నీ బిడ్డాలుడు వదిలిపెట్టు, నీ కొడుకుల పెళ్లిలు అవుతుంది. ఇప్పుడు ముసలమ్మ సెడికి పడేయాలి, ముందొక పిల్లవాడు ఇల్లు సంసారం చేసుకోవాలి, ఉన్నొక్క ఇల్లు పోయింది. అందుకని ఈ విధంగా మోసం. Subscribe us and press the bell icon for more interesting updates.